శన్నో మిత్ర స్యం వరుణ శన్నో భవత్ పర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణు రుక్రమా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎస్పీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. మన పూర్వజన్మ కర్మాలను బట్టి మన పుట్టినప్పుడు, మనం జన్మించినప్పుడు మన జాతక చక్రం కూడా నిర్ణయించబడుతుంది. అంటే మనం పూర్వజన్మలో చేసిన పుణ్యాలు పాపాలను బట్టి గ్రహాలు ఆయా స్థానంలో, మంచి దశల్లో, మంచి స్థానాల్లో లేదా కీడు చేసే స్థానాల్లో ఉండటం జరుగుతుంది అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతూ చెప్పాడు. ఇదంతా కూడా నీవే ఏర్పాటు చేశావు ఓ మహానుభవ, మరి దీనికి తగిన పరిహారాన్ని కూడా నీవే చెప్పు అని చెప్పి పరమేశ్వరుడిని పార్వతీదేవి అడగగా పరమేశ్వరుడు చిరునవ్వుతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఓ దేవి, ప్రతి దశకి కూడా అంటే మన యొక్క ఈ పాపపుణ్యాల యొక్క ఫలితాన్ని మనం ఎలా అనుభవించాలి అంటే జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి మహర్దశలు మనకి జీవితంలో కొన్ని ఉంటాయి. ఒక దశ తర్వాత ఇంకో దశ వస్తూ ఉంటుంది. ఆ మహర్దశల్లో కూడా అన్ని అంతర్దశలు ఉంటాయి, అన్ని గ్రహాల అంతర్దశలు ఉంటాయి. ఒక్కో మహర్దశలో అన్ని గ్రహాల అంతర్దశలు ఉంటాయి. ఒక మహర్దశ అయ్యాక రెండో మహర్దశ, ఇలా మనం జీవితాంతం మహర్దశలు జరుగుతూ ఉంటాయి. ఆ మహర్దశలలో దోషం ఉన్నట్లయితే కనుక, దోషస్థానాల్లో కనుక గ్రహాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పాడు. ముందుగా రవి మహర్దశ, రవి మహర్దశలో కనుక దోషం ఉన్నట్లయితే, రవి దోషస్థానంలో కనుక ఉన్నట్లయితే మనకి దీని నుండి పరిహారం పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే, ఓ పార్వతి, నేను గంగని ధరించటం వర్ణించబడి ఉన్నటువంటి బాలకాండలో ఉన్న 43వ సర్గని 40 రోజులు గనక పారాయణం చేస్తే రవి మహర్దశలో ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి మనకి శుభాలు చేకూరుతాయి. అలాగే ప్రతి మహర్దశలో కూడా కొన్ని అంతర్దశలు ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం కదా, అలా రవి మహర్దశలో రవి అంతర్దశలో దోషాలు ఉన్నట్లయితే రవి అంతర్దశ దోష నివారణార్థము నేను పరమేశ్వరుడు చెప్తున్నాడు కదా, పరమేశ్వరుడు కాలకూట భక్షణం, కాలకూటాన్ని తాగినటువంటి ఆ ఘట్టాన్ని వర్ణించబడి ఉన్న బాలకాండలో ఉన్నటువంటి 45వ సర్గని పఠించాలి. అలా పఠిస్తే రవి మహర్దశలో ఉన్నటువంటి రవి అంతర్దశ యొక్క దోషాలు ఏమైనా ఉంటే మనకి తొలగిపోతాయి. ఈ రవి తర్వాత చంద్ర అంతర్దశ, రవి మహర్దశలో చంద్ర అంతర్దశ, ఈ దోషం తొలగటానికి గాను శూర్పణఖ ముక్కు చెవులు కోయటం వర్ణించబడి ఉన్నటువంటి అరణ్యకాండలో ఉన్నటువంటి 18వ సర్గని ఉదయం మధ్యాహ్నం భోజనానికి ముందు పఠించాలి. అలా పఠిస్తే దోషాలు తొలగిపోయి మనకి మంచి జరుగుతుందిట. అలాగే కుజ అంతర్దశలో ఉన్నటువంటి దుష్ఫలితాలు గనక పోవాలి అనుకుంటే అయోధ్యాకాండ నందలి ప్రథమ ద్వితీయ, అయోధ్యాకాండలో ఉన్నటువంటి మొదటి రెండు సర్గలను గనక పారాయణం చేస్తే ఆ దోషాలు తొలగిపోయి మనకి మంచి జరుగుతుంది. తర్వాత రాహు అంతర్దశ యొక్క దోష నివారణార్థము దేవతలకు నీవు అంటే పార్వతీదేవి శాపం ఇచ్చినటువంటి వృత్తాంతాన్ని తెలిపేటటువంటి బాలకాండలో ఉన్న 36వ సర్గని పఠించాలి. అలా పఠిస్తే దోషాలు పోతాయి. అలాగే గురు అంతర్దశ దోషం ఏదైనా ఉన్నట్లయితే గనక అయోధ్యాకాండలో ఉన్నటువంటి 17వ సర్గని పారాయణం చేయాలి. అలాగే శని అంతర్దశ దోషాలు పోవాలి అనుకుంటే గనక యుద్ధకాండలో ఉన్నటువంటి ఇంద్రజిత్తు మరణాన్ని తెలిపేటటువంటి 91వ సర్గని పఠించాలి. అలాగే బుధాంతర్దశ దోషములు కనుక పోవాలి అని మనం అనుకున్నట్లయితే నేను అంటే పరమేశ్వరుడు కేశవుడు విష్ణుమూర్తి యుద్ధము గావించిన విషయాన్ని వర్ణించేటటువంటి బాలకాండలో ఉన్న 75వ సర్గని పారాయణం చేయాలి. 75వ సర్గని పారాయణం చేయాలి. అలా చేస్తే శుభాలు కలుగుతాయి. అలాగే కేత్వంతర దోష, కేతు అంతర దశ లో ఉన్నటువంటి దోషాలు పోవటానికి గాను అరణ్యకాండలో ఉన్నటువంటి జటాయువు యొక్క మోక్ష వృత్తాంతాన్ని తెలిపే
68వ సగ్గని పఠించాలి. అలాగే శుక్రాంతర దశ యొక్క ఉపద్రవాలు తొలగిపోవాలి అనుకుంటే గనక సీత తన వివాహాన్ని గురించి అనసూయకు తెలిపేటటువంటి వృత్తాంతం గల అయోధ్యకాండ నందలి 18వ సర్గని పారాయణం చేయాలి. 18వ సర్గని పారాయణం చేయాలి. ఇలా చేయటం వల్ల, నిర్ణీతమైనటువంటి సర్గలు చేయటం వల్ల మనకి పూర్వజన్మలో చేసినటువంటి పాపాల ద్వారా లభించేటటువంటి ఈ దోషాలు, అదేవిధంగా కష్టాలు కూడా అతి తేలికగా తొలగిపోతాయట. రవిమహర్దశ, అదేవిధంగా రవిమహర్దశలో ఉన్నటువంటి అంతర్దశల గురించి మనం చెప్పుకున్నాం కదా ఇవాటి వీడియోలో. తర్వాతి వీడియోలో తర్వాతి మహర్దశల గురించి, వాటి యొక్క అంతర్దశల గురించి చెప్పుకుందాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.